Hi Indy, welcome to Ratna Creations. Iroju manam Ratna Creations lo beerakayato tokku pachadi ela chesukovalo telusukundamu. Ante beerakayila tokkalato pachadi anamata chala baaguntundi. Idi meeku rice lo and idli dosa lo kuda chala tasty ga anipistundi. Tappakunda ee recipe ni follow avvi ela cheyalo telusukoni ready chesukondi. Ade vidhanga meeku nachithe mee friends ki kuda share cheyandi. Okay, ippudu manam procedure loki veldamandi. Beerakai tokku pachadiki manaki kavalsina padarthamlu okkasari chusukundamandi. Idi 1/2 kilo beerakayiliki mottham clean chesesi aa tokkandi idi paina tokkalu vaatukunna jeera nara laanti untundi kadandi adi teeseskoni manam ila chin chinni mukkulaga cut cheskovali. Ee vidhanga చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సో దానిలోకి ఒక రెండు స్పూన్ల శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక నాలుగు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక నాలుగు పచ్చిమిర్చి, కొంచెం ఒక అర నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక నాలుగు టమాటోలు, కొత్తిమీర. సో మనకి బీరకాయ తొక్కు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. మనకు ఆయిల్ బాగా వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఏమైతే తీసుకున్నామో జీలకర్ర వేసుకుందాము. అలాగే శనగపప్పు కూడా మిర్చి కొంచెం ఫ్రై చేసుకుందామండి. వీటిని మనకి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ఏవైతే తీసుకున్నామో కొత్తిమీర బీరకాయ తొక్కలు వేసుకుందాము. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము ఆయిల్. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేగుతుంటుంటేనే మంచిగా స్మెల్ వస్తుంది. పచ్చడి అంతా రెడీ అయ్యేటప్పటికి చాలా బాగుంటుందండి. మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లో తీసుకుందాము. బౌల్లో తీసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేడైపోయిందండి. మనం ఏమైతే ముందుగా తీసుకున్నామో పచ్చిమిర్చి, టమాటాలు,
చింతపండు. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందామండి ఒక 2 మినిట్స్ వరకు. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బీరకాయ తొక్కులు, సో ఈ రెండు మనం చల్లగా అయ్యేంత వరకు, కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మిక్సీ వేసుకుందామండి. చూడండి బాగా అయిపోయింది, మనకి ఏమాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఏదైతే తీసుకున్నాము కొత్తిమీర, అది కూడా వేసేసుకుందాము. ఇది కూడా 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసేసుకుందామండి. చూసారా అంత దగ్గరికి అయిపోయి మగ్గిపోయింది. మనకి ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాము. వాటితోనే ఇవి మిక్సీలో వేసుకుంటున్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇవి కూడా ఇందులో కలిపేసుకొని ఇప్పుడు ఇవంతా మొత్తం కలిపి మిక్సీ చేసేసుకుందాము. జార్లో ట్రాన్స్ఫర్ చేశానండి. ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుందాము, రుచికి తగ్గట్టు వేసుకుందామండి. ఎంతవరకు సరిపోతుందో అంతవరకు. ఒకవేళ మీకు మిర్చి కూడా ఎక్కువ కారం తినగలిగే వారైతే, మీకు ఎంత కారం కావాలనుకుంటున్నారో అన్ని పచ్చిమిర్చీలు వేసుకోవచ్చు. సో మేము మీడియంగానే తింటాము, పిల్లలు కూడా తింటారు కనుక, సో నేను మీడియంగానే అన్ని 4 4 కొలతల ప్రకారం వేసుకున్నాను. మీరు ఎక్కువగా కారం తినే వాళ్ళు అయితే మీకు ఇష్టం వచ్చినన్నీ వేసుకోవచ్చు. సో సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాము. పచ్చడి రెడీ అండి. బీరకాయ తొక్కు పచ్చడి. అసలు మీకు ఇంకా తాలింపు అవసరం లేదు, ఎందుకంటే మనం అన్నీ ఆల్రెడీ ఫ్రై చేసి వేసుకున్నాం కనుక మనకి ఇంకా తాలింపు అవసరం లేదు. ఇది మీకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవే చట్నీ, ఈ చట్నీ ఇడ్లీ అండ్ దోశలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.